హాయ్ అండి, వెల్కమ్ టు కలవరగంప. ఇవాళ పనస చెట్టు దగ్గరకు వచ్చామంటే పనస పండు కాదు, పనస పండ్లు రెండు అయ్యాయి, తినేసాము. ఇగో ఇదైతే ఇప్పుడే తెంపుకోవాలన్నట్టుంది అది రెడీగా. బట్ ఎనీవే, ఈసారి ఏంటంటే మనం కూరలు వండుకునికే, బియ్యాలను వండుకునికే ఛాన్స్ లేకుండా అన్ని పళ్ళ స్టేజ్కి వచ్చేసినాయని మీరే చెప్పారు కాబట్టి అది నిజమే కాబట్టి మనం ఏం చేయలేము. అయితే పనస పండు తిన్నప్పుడు నాకు ఒక ఐడియా ఇచ్చారు మీరే, ఏంటంటే పనస ఆకుల్లో ఇడ్లీలు చేసుకొని తినమని. సో ఆ పనస ఆకుల్లో ఇడ్లీలు చేసుకొని తినడానికి పనస ఆకుల కొరకు వచ్చిన, పనస కాయల కొరకు కాదు. సో తెంపుకొని పోదాము. నేనైతే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో విని ఇడ్లీ గిన్నెలు డైరెక్ట్ ఇట్లా ప్లేట్లో పెట్టి చేసిన, సరిగ్గా రాలేవు. బట్ మీరు చెప్పారు కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేసి బాగా నేర్చుకున్నాను, బాగా కాదు కొంచెమే నేర్చుకున్నాను, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ కదా నాకు ఇప్పుడు ఇది. సో మనం ఇడ్లీలు చేసుకుందాం. ఒక చెట్టు ఉంటే ఇన్ని లాభాలా, పండు తినొచ్చు, ఆకులు తెంపచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చా చెప్పండి. అన్నీ చేసుకుంటూ పోదాం. అవును, మరీ లేత ఆకులు ఉండాలన్నా ముదురువైనా ఓకేనా దీనికి? కానీ ఏదైనా సరే లేత ఆకుల్లో మెడిసినల్ వాల్యూస్ బాగా ఉంటాయేమో కదా. వెళ్దామా ఇంకా వెళ్ళి యూట్యూబ్లో చెప్పినట్టు మీరు చెప్పినట్టు దొప్పలు పుట్టుకొని ఇడ్లీ చేసుకుందాం. చేనంతా షీదైంది, అంత గడ్డి వేపించుకోవాలా, గడ్డి వీకాలా. ఈ సీజన్లో మనము తెల్లగర్జల కూర, తెల్లగర్జల కూర అని మా ఊరి భాష తెల్ల గర్జలు, బట్ అందరు కామన్ భాష తెల్ల గలిజేరు. వండుకొని తినలేదు కదా, రేపు ఎల్లుండి వండుకొని తిందాం. నాకేంటంటే ఈ ఆకుకూరలు అన్నీ ఒకటే ప్రాసెస్లో వండుతాం కదా, ఏం చూపిస్తాబ్బా అనిపిస్తుంది. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. చూడండి, ఇక తెంపనందుకు మనం బీరక్కాయలు ముదిరిపోయాయి. ఏమవుతుందంటే అవి గాయంగానే ఏమనుకుంటా, అబ్బా కూర వండుకుందామని గబుక్కుని లేదా ఉన్నప్పుడు అనుకుంటా, మళ్ళీ అనిపిస్తుంది అరే మా వాళ్ళకి చూపించాలి కదా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో నేనేదో పనిలో పడిపోతా, దాన్ని మర్చిపోతా. సగం ఇట్లా అయితే నాకైతే నిజంగా చెప్తున్నా, సగం పనులు ఇట్లా ఒకటి రెండు మూడు బీరకాయలు చూడండి, పాపం 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 ఎంత పెద్దగైనాయి. అవైతే ఎండకైతే ఎండిపోయి ముదిరిపోయినాయి, కానీ ఇట్లా అవుతుంది చాలాసార్లు, ఇట్లా అవుతుంది నాకు పని. వీడియో తీయాలంటే పెద్ద కహానిలాగా చేయాలన్నమాట, పెద్ద పెద్ద కథ ఇక. ఓ ఫ్రెష్అప్ కావాలా, స్టవ్ మీద ఒకటే ఉండాలా, వంట చేసినప్పుడు ఏం చేస్తాము, ఆడ అన్నం పెడతాం, ఇడ కూర పెడతాం, ఇడ చారు పెడతాం, ఇడ పప్పు చేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం, ఇది వేస్తాం, ఏది వేస్తామో చేస్తూనే ఉంటాము, టక్క 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 వన్ అవర్లో అవుట్. బట్ ఇది చేయాలంటే ఏంది, దీని కొరకే కూసోవాలి. వేరే వంటలన్నీ ముందే చేసుకొని పెట్టుకోవడం, ఆ తర్వాత చేసుకొని పెట్టుకోవడం చేసుకోవాలి. అందుకే వంటల ప్రాసెస్ అంటేనే అబ్బా అనిపిస్తుంది. బట్ కొన్ని లీఫీ వెజిటబుల్స్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫీ వెజిటబుల్స్ కానీ, కొన్ని మా ఊరు స్పెషాలిటీస్ కానీ ఉంటాయి కదా, అవి ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, కొంచెం కష్టమైనా సరే అందుకే చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం మీరు నేర్పించారని హెల్దీ ఫుడ్ అని అన్నీ నేనే నేర్పించలేను కదా, నేను నాకే తెలియదు కదా, ఏదో నాకు ఇంత ఆవగించంత తెలుసు. సో మీరు నేర్పించినవి, మీరు చెప్పినవి చాలా చేస్తూ ఉంటాను నేను, అందులో పనస ఆకులతో ఇడ్లీ రండి. ఇందాకడి నుంచి పనస ఆకులతోన ఇడ్లీలు, పనస ఆకులతోన ఇడ్లీలు అని అంటున్నా, బట్ దానికి ఒక పేరుందంట, పొట్టిక ఇడ్లీలు లేదంటే పనస బుట్టల ఇడ్లీలు, రెండు చూశాను. సో పొట్టిక బాగుంది, పొట్టిక ఇడ్లీ పొట్టిక బాగుంది, పొట్టిక ఇడ్లీలే బాగుందండి బుట్టల ఇడ్లీల కంటే. సో ఆ బుట్టలు ఆ పొట్టికలు కొట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు
మామూలుగా దుప్పల్లాగా బాగానే ఉంటుండే కదా, కానీ నాకు దుప్పలు వచ్చు కదా వేరేలాగా అట్లా అనుకున్నా. బట్ ఎందుకు, దీనికి ఒక ప్రాసెస్, దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇది ఇలాగే కుడదామని డిసైడ్ అయిపోయానమాట. ఇది చూడండి, ఒక ఆకు పెట్టామా, దాని వైపు ఇలా పెట్టాలంట. ఎందుకంటే తెలంగాణ వైపు ఇలా వండంగా నేను చూడలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ నేర్చుకుంటారని ఇలా చూపిస్తున్నాను అనమాట. లేదంటే మామూలు దుప్పల్లా కుట్టుకో, దుప్పల్లా దుప్పలు లేసేసుకోండి, ఏం పర్లేదు, ఏమన్నా ఆకులేగా. ఇలా పెట్టామా, వాళ్ళు ఒకటే పుల్లు వేసారు నేను చూసినప్పుడు, మనది ఎక్కడ ఊడిపోతుంది అనే భయంతో నేను రెండు వేస్తున్నా. దీన్ని ఇలా నువ్వు ఇలా ఉండవే, అసలే రాదంటే ఎంతో కుడుతున్నా కానీ ఒక షేప్ వస్తుందేమో. ఏమున్నా నా ఆలోచన ఏంటంటే ఇంట్లో ఇడ్లీ పిండి వేసుడేగా, సో ఎట్లా కుట్టినేం కదని నా అభిప్రాయం అనమాట. అందుకే ఏ పనైనా నాకు రాదు గీదు అనను, ఏదో ఒకటి కుట్టి ఏదో ఒకటి చేస్తా. పర్లేదు. ఇదన్నమాట విషయం. ఫస్ట్ టైం కుట్టినబ్బా ఏమనకండి. ఓకేనా, పొట్టిక ఇడ్లీలకు పొట్టిక తయారు చేసుకున్నాము, లేదంటే బుట్ట ఇడ్లీలకు బుట్ట తయారు చేసుకున్నాము, బాస్కెట్ ఇడ్లీలకు బాస్కెట్ తయారు చేసుకున్నాము, దొప్ప ఇడ్లీలకు దొప్ప తయారు చేసుకున్నాము. అబ్బా ఎన్ని భాషలు మాట్లాడినో, ఎన్ని భాషలు అనొద్దు కదా, పర్యాయ పదాలు అనాలి దాన్ని కదా. పర్యాయ పదాలా, ఏమన్నా నానార్థాలా, తెలుగు మర్చిపోయిన అబ్బాయి, మా తెలుగు మేడం చూసిందంటే నాకు పెళ్ళి చేస్తుంది. ఏంటి ఏం తెలియదాటి, మా సీతా మేడం అనమాట. తెలుగు మేడం అంటే, తెలుగు మేడం అంటే గుర్తొచ్చింది, నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాం, సీతా మేడం అనమాట. సో ఆ మేడం ఏం చెప్పారంటే పెళ్ళి చేస్తారు ఇప్పుడు నా నానార్థాల అది ఇది అని అంటే ఏంటి తెలియదా అంటారనమాట. సో ఆ మేడం ఒకటి చెప్పారనమాట, సుందరకాండ గురించి చెప్తూ నాకు స్టిల్ గుర్తుందండి ఆ వర్డ్. సుందరకాండ అంటే ఏంటి, సుందరకాండ ఏంటి, దానికి ఒక సెంటెన్స్లో, ఒక నాన్ స్టాప్గా ఒక సెంటెన్స్లో దాన్ని మొత్తం చెప్పేశారనమాట. ఏంటంటే సుందరకాండ అంటే ఒక సుందరమైన ప్రదేశంలో ఒక సుందరుడు ఒక సుందరికి ఒక సుందరుని గూర్చి అతి సుందరంగా చెప్పిందే సుందరకాండ. బాగుంది కదా, సో బ్యూటిఫుల్ అనమాట. సో అంటే కట్టే కొట్టే తెచ్చే రామాయణం అంటారు కదా, అట్లా మా సీతా మేడం చెప్పారు అనమాట సుందరకాండ గురించి. ఇలా సుందరమైన ప్రదేశం అంటే అశోకవనం, ఒక సుందరుడు అంటే హనుమంతుడు, ఒక సుందరికి అంటే సీతామహాదేవికి, ఒక సుందరిని గురించి అంటే శ్రీరామచంద్రమూర్తి గురించి అతి సుందరంగా చెప్పిందే సుందరకాండ కథం అనమాట. ఒకటేసారి చెప్పారు, లైఫ్ లాంగ్ మనకు అట్లా కూర్చుండిపోతుంది అనమాట. ఇది విషయం. సో ఇప్పుడే టీచర్ చూస్తారు, ఎందుకంటే మేడం కనెక్షన్లో ఉన్నారు నాకు. సో రీసెంట్గా మా స్కూల్లో ఒక రీయూనియన్ జరిగిందనమాట, అప్పుడు కూడా మేడం మీకు ఒకటి మీరు చెప్పింది ఒకటి అప్ప చెప్తా అని చెప్పారనమాట. చెప్పురా అన్నారు, కూర్చొని మరీ అప్ప చెప్పి వచ్చాను, గుడ్ గుడ్ అన్నారు అదనమాట. బాగా కొట్టేసామా మనము, సూపర్ ఉన్నాయి కదా. పర్లేదు, నేర్చుకొని చేసిన కదా, మీరు చెప్పిన నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునేది. వేసేద్దామా. అయితే కొందరేమో డైరెక్ట్గా పెట్టారు, కొందరేమో నాలాంటి రానోళ్ళకు అనుకుంటా ప్రాసెస్ ఇలా ఒక గ్లాస్లో పెట్టారు. ఇది కూడా బాగానే అనిపించింది నాకు, బట్ మనం ఏం చేద్దామో
ఓ పని చేద్దాం, ఫస్ట్ దీంట్లో వేద్దాము, ట్రై చేద్దాం. అందులో కూసుంటే ఓకే, కూసోకపోతే గ్లాస్లో పెడదాం. ఇడ్లీ పిండి ఇలా వేయాలన్నమాట. ఈ ఆకుల్లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండకపోతే ఈ ప్రాసెస్లని మన పెద్దోళ్ళు చెయ్యరు. అదనమాట ముచ్చట. అయ్యయ్యో, ఈ గ్లాస్లో పెట్టే పని కొంచెం తగ్గించి పెడదామా? రైట్. గ్లాస్లో షేప్లు వస్తాయేమో, మరి ఇదే బాగుంది. యూట్యూబ్లో పుణ్యమా అని అన్ని రకాలుగా నేర్చుకుంటున్నాం. సో పనసాకుల్లో ఇడ్లీలు చేయొచ్చని విని ఒకరోజు ఇడ్లీ పాత్రలో యాజ్ ఇట్ ఈజ్గా పనసాకులు వేసి ఇడ్లీ పిండి వేసి కరెక్ట్ 10 నిమిషాలకు తీస్తాం కదా, అట్లా తీసాం రాలా. సరే, ఇప్పుడు మొన్న పనస పండు చెప్పినప్పుడు మీరు చెప్పారని అది ఏం పేరబ్బా అని చూసి సెర్చ్ చేసి ఓహో ఇదా అని చూసి నేర్చుకొని మరీ చేసుకొని తింటున్నాం. సో దీనికి గురువులు మీరే, ట్రైనర్స్ అన్నమాట. ఒకరు ఒకరు ఇడ్లీ తింటామా, 2 ఇడ్లీలు తింటామా, ఇవి పిండి బాగా పడుతుంది. టైంకు మనకు గ్లాసులు కూడా దొరికాయి. ఆ వీడియో చేసిన వాళ్ళు ఎవరో నా కొరకే చేశారు. ఎందుకంటే ఎంత బాగున్నాయో. నేను డైరెక్ట్గా పెట్టొచ్చని ఈ ప్లేట్ పెట్టా, మరి పట్టుద్దా? ఇల్ల ఎంత బాగున్నాయి సుండికే. ఫైనల్గా దీన్ని కూడా ఒక గ్లాస్లో పెట్టేసాం. భలే కరెక్ట్గా కుట్టానే నేను. సరే పోనీకే, ఇలా మూసేద్దాం. ఇది 25 మినిట్స్ నుంచి 1/2 అవర్ పడుతుందంట. చూద్దాం, మన ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి తెలిసిపోద్ది ఈజీగా. పనస ఆకులతో బుట్టాలు కొట్టి ఇడ్లీలు పెట్టాం కదా, ఇప్పుడు ఆ ఇడ్లీలు తినడానికి బాదం ఆకులతో ఇస్తరా కొట్టుకుందాం. టక్ 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 టక్. అవును, ఎంతమంది నేర్చుకున్నారు బాయ్? బాదం ఆకులతో నేను ఇస్తరా కుట్టడం నేర్పించాను కదా, ఎంతమంది నేర్చుకున్నారు రాని వాళ్ళు చెప్పండి నాకు. నేర్చుకుంటే ఏం లాభం శ్రీదేవి? మా దగ్గర చెట్టు ఉందా, ఆకులున్నాయా అని కాదు. నేర్చుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దగ్గర అవసరం వస్తుంది. గబుక్కు నాకులు దొరికినాయి అనుకోండి, అప్పుడు రాకపోతే అయ్యో ఇసరాకు వచ్చినట్టే కుట్టుకొని తింటుంటే అని అనుకుంటారు. అందుకే ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కాబట్టి నేర్చుకోండి. ఇదేంటంటే ఒక చిన్నాకు చిన్నగా అవుతుంది, పెద్దాకు పెట్టాలి లేదంటే 2 ఆకులు పెట్టాలి. 2 ఆకులు ఎందుకు అబ్బా అని ఆలోచిస్తుంటాను నేను. సర్లే, మంచిగా కుట్టుకుందాం, 2 పెట్టుకుందాం. అంత బద్ధకం అనమాట. ఫస్ట్ టైము విస్తరాకు కుట్టినప్పుడు ఎవరో అన్నారు, అబ్బా విస్తరాకు 7 ఆకులతోనే కుట్టకు శ్రీదేవి అని. నిజమా? అదేం పాపం చేసింది అనుకుంటా. 7 నంబర్ ఏం పాపం చేసింది? 7 లేకుండా 8 కోతమా పొంగదా? విస్తరాకు
అయిపోయింది. ఏందో కొడుతుంది శ్రీదేవి. ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది శ్రీదేవి ఏందో అన్నాడు. మామూలుగా కూడా అది ఎక్కువ నాకు. ఏందో చేస్తా కదా అంట ఇంట్లో కూడా. అది కొంచెం కాన్షియస్గా ఉంటుంది. సో వీడియోలలో ఈ మధ్య ఏదో మీరు కూడా మనమే కదా అని పట్టించుకోవట్లేదు అనేస్తున్నా. ఇది సాంబార్ కబ్బా. అక్కడ పోయింది ఒక పొట్టిదాన్ని గుట్టిన ఇందాక మీకు చూపేయలేదు నేను. మన ఇడ్లీలు ఏమయ్యాయి చెప్పమా. సూపర్ స్మెల్ వస్తున్నాయి బాయ్. అయిపోయినట్లున్నాయి. వావ్ స్మెల్ మాత్రం భలే ఉంది. ఒక్క నిమిషం ఆగి తీద్దామే. మొన్న ఏందది ఉప్మా వీడియో చూసుకుంటే పిట్టలను చూసినాం కదా. పిట్టల మీద బట్ట కట్టి మళ్ళీ కప్పినావా అని అడిగింది కదా. అగో జాగ్రత్తగా అది ఎట్లా ఉండేనా ముందు అట్లా కప్పిపోయినా. ఇండ్లు ఇప్పుడు బర్డ్ ఉంటే ఇగో చూడండి ఇక్కడ ఖాళీ ఉందన్నమాట. ఇట్లనే ఉండింది అది ఇట్లా చినిగిపోయి. సో ఇందులో నుంచి వచ్చిపోయిందనమాట బర్డు. ఉందా ఒకసారి చూద్దామా పిల్లలు పెట్టిందో ఏమైందో. బో ఇంకా లేదబ్బో. ఇట్లనే కప్పుదాం. రెడీ అయిపోయిన మన ఇడ్లీలను తీసుకెళ్ళిపోదాం. భలే ఉన్నాయి. రండి 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 రండి. ఇది పెట్టడం ఎంత ప్రాసెస్. తీయడం కూడా అలాగేనండి. జాగ్రత్తగా తీయాలా. ఆకుల సారం అంతా లాగేసుకుంది అన్నమాట ఇది. కోన్ షేప్లో వచ్చినాయి మన ఇడ్లీలు. అబ్బా రెండు తింటే బొజ్జ ఫుల్. ఈ పొట్టి తింది కదా పనసాకులతో కుట్టిన దాంట్లో అల్లం బెల్లం చట్నీ. ఇది ఎప్పటి చట్నీ అంటే మొన్న మనము ఉప్మా చేసుకున్నాం కదా. సో ఆ చట్నీ అన్నమాట. మొన్న కాదు 3-4 డేస్ అయినట్టుంది కదా ఆ చట్నీ. అది 15-20 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టుకుంటే. సో ఒకటి అల్లం చట్నీ ఉండు కదలకు. ఈ చట్నీ యాక్చువల్గా పల్లీల చట్నీ బట్ కళ్యాణ్ చేసిండు. దాంట్లో సాలుడిగా పుదీనా మంచి కరివేపాకేసి మిక్సీకి వేసేసిండు అనమాట. ఎందుకంటే పిల్లలు కరివేపాకు తినట్లేదు సరిగ్గా. నవ్విలా ఉండమ్మా కదలకండి. ఇప్పుడు అసలు సిసలైన మన మునగ చెట్టు నుంచి మునక్కాడలు తెచ్చి ఇంట్లో ఉన్న పాత చింతపండుతోటి సాంబారు చేసి మీరు చెప్తే నేర్చుకున్న బుట్ట ఇడ్లీలు. ఇంకేంది బుట్టికల సరే మర్చిపోతున్నా బొమ్మల మళ్ళీ పేరు ఏమనుకోకండి. అదనమాట ఈ ఇడ్లీలు మీరు చెప్తే నేర్చుకున్నా కాబట్టి మీకే అంకితం. తినేసేయండి. ఎట్లా తింటాం శ్రీదేవి అని తిట్టుకోకండి. నేను తింటా మీరు మామ అనుకోండి చాలు. ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. మీరు చెప్పిన ఇడ్లీలు మా ఆయన చేసిన చట్నీ. నిజంగా అండి అద్భుతం. ఇడ్లీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సో అల్టిమేట్ చట్నీ పడేసుకున్నానా. ఇదన్నమాట విషయం. మీరు కూడా బాదం చెట్టు దొరికితే ఇసరాకు కొట్టుకున్నట్టు పనస చెట్టు దొరికితే పనస పండ్లు అడగకండి వాళ్ళను. పనస ఆకులు ఏంటంటే ఎవరన్నా ఇస్తారు. సో తెచ్చుకొని ఇడ్లీలు చేసుకొని తినేసేయండి.
అదనమాట విషయం. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.